టాలీవుడ్ లో గొప్ప పేరు సంపాదించుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈయన బాహుబలి సినిమా తర్వాత మహాభారతం అనే సినిమాను చేస్తున్నాడని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు వెబ్సైట్లలో ఈ వార్త హల్చల్ చేస్తుంది. కానీ ఈ వార్త పుకారని వెబ్సైట్లతో సృష్టించారని తేలిపోయింది. ఈ మహాభారతం సినిమాపై వస్తున్న రూమర్ల మీద రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు ఫైర్ అయ్యారు. నేను గాని నా కొడుకు రాజమౌళి గాని కథ రాసిన తర్వాత మీరెవరైనా వచ్చి చూస్తున్నారా ఏంటి అని సోషల్ మీడియాలో తన స్పందన చెప్పుకున్నారు. తాను ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని, మహాభారతం సినిమా తీయాలన్న ఆలోచన రాజమౌళికి గాని తనకు గాని ఏమీ లేదని చెప్పేశారు. కేవలం టైం పాస్ చేయడానికే వెబ్సైట్లు ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నాయని తెలియపరిచారు. ప్రస్తుతం రాజమౌళి తన ప్రతి సెకను బాహుబలి 2 సినిమా కోసం మాత్రమే కేటాయిస్తున్నారని చెప్పారు విజయేంద్ర ప్రసాద్ గారు. అంతేగాని మహాభారతానికి సంబంధించిన అంశాల గురించి రాజమౌళి బుర్రలో ఎలాంటి ఆలోచన లేదని ముఖాముఖిగా చెప్పేశారు. విజయేంద్ర ప్రసాద్ గారు ఇలా అసలు విషయం చెప్పడంతో మీడియా మరియు పాత్రికేయ మిత్రులు షాక్ కి గురయ్యారు. ఇలాంటి సరికొత్త ఫిల్మ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్లోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.